ఈ రెండు వేల ఇరవై మూడులో టీం ఇండియా ప్రధానంగా మూడు లక్షలతో బరిలోకి దిగింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏషియా కప్ వన్ డే ప్రపంచ కప్ అయితే ఇప్పటికీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీం ఇండియా బోల్తా పడిన విషయం తెలిసిందే ఇక వరుసగా రెండోసారి కూడా రన్నర్ప్గా నిలిచింది టీం ఇండియా అయితే మొట్టమొదటిసారి ఇటు ఆస్ట్రేలియా మాత్రం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్గా నిలిచింది ఇక తదుపరి ప్రపంచకప్పై పూర్తి స్థాయిలో దృష్టి సాధించనుంది టీమ్ మేనేజ్మెంట్ అయితే దాదాపు పది సంవత్సరాలుగా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు ఇండియాకు ఇందులో భాగంగానే ఈసారి వన్డే ప్రపంచకప్లో ఎలాగైనా ఛాంపియన్గా నిలవాలని బీసీసీఐ పూర్తి స్థాయిలో మంతనాలు జరుపుతుంది ఇందులో భాగంగానే చివరిగా ఐసీసీ ట్రోఫీ దక్కించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మరోసారి టీమిండియాకు మెంటర్గా బాధ్యతలు చేపట్టేలా మహేంద్ర సింగ్ ధోనితో టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది బీసీసీఐ అయితే రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచకప్ సమయంలో మహేంద్ర సింగ్ ధోని మెంటర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే కానీ ఆ సంవత్సరం టీం ఇండియా వరల్డ్ అయితే సాధించలేదు ఇక మరోసారి మహేంద్ర సింగ్ ధోని సేవల్ని వినియోగించాలని మేనేజ్మెంట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది